ఒకటి నుంచి తెలంగాణ పార్టీ చేసినాం, తెలంగాణ రావాలని కష్టపడ్డాం, కానీ ఏ కార్యకర్తకు న్యాయం జరగలే. ఈ 2001 నుంచి 2004లో మేము దుగ్గాల శ్రీనివాసం కలిసాం, రవీంద్రనాథ్ గెలిపించినాం, వాళ్ళు పార్టీ మారిండ్రు. కానీ మా ఉద్యమకారులకు మాత్రం ఇవాళ దయాకరావు చేసింది లేదు, కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది లేదు. దాని గురించి ఈసారి పక్కా మేము టీఆర్ఎస్ మనుషులమే, కానీ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి మార్పు రావాలని మేము కోరుకుంటూ దానికే ప్రచారం చెప్తున్నాం. ఇలా డబల్ బెడ్రూమ్లు అన్నాడు, దాని బీసిమెంట్ లేదు, కూలిపోతట్టున్నాయి. అవి ఎవరికి ఇచ్చినాయి తెలియదు. ఏమున్నా ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చినో లేక డాక్టర్లైనా రోళ్ళైనా పనులైనా కాంట్రాక్ట్ అయినా ఆ దయాకర్రావు గారు వాళ్ళకే ఇచ్చుకున్నాడు. టీఆర్ఎస్ ఉద్యమకారుడు ఒక్క ఓటు సూత ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయం, పక్క కాంగ్రెస్కే వేస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, మాకు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేయాలని, మా ఉద్యమకారులకు సుత న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. దాని గురించి ఇప్పుడు లోన్ మాపేనాడు, ఏం లోన్ మాపేయండి, నేను 80,000 తెచ్చుకున్నా, 80,000 కట్టినా వడ్డీ అన్నాడు. ఆ వడ్డీ సుధా మా 3 సార్లు 2 సార్లు చేసిండు, వల్ల సుధా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇల్లు కట్టిస్తే 6 లక్షలు కట్టిస్తే ఏడా కట్టుకుంటే ఆడ కట్టుకుంటే ఇల్లు పైసలు ఇస్తానంటారు. మరి దానికే అభివృద్ధికి ఇస్తాం మేము ఒడ్లు, 2,000 పింఛన్ ఇస్తానంటుండు. పేదోళ్ళు అయినా ఇంటి భార్య ఉన్నది, భార్య భర్తలకు ఇద్దరికి ఇస్తానంటుండు. మరి భర్త తీసుకొని భార్యగా లుల్లులైన రోజులు చూస్తున్నాయి. మరి ఆ 2,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తే అది మంచిగా ఉంటుంది, కాంగ్రెస్ మీకు వస్తే బాగున్నది. దాని గురించి ప్రజలు కాంగ్రెస్గా పట్టం కడతారు, దానికి వెనుక అడుగొచ్చేది ఏం లేదు. పెద్దలు ఆలోచనతోటి మంచిగా పెట్టారు పథకాలు. మాకు చూత రోజు సిలిండర్లు ఎస్టీ ఎస్సీలకు సిలిండర్ చూత 6 మాపే అన్నాడు, 7 కిలోల సన్న బియ్యం ఇస్తానన్నాడు. వాళ్ళ పథకాలు చూసి కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మేనిఫెస్టో కేసీఆర్ 6 రూపాయలు ఎక్కువ అని చెప్పేసి పెట్టారు, దాని గురించి ఏం చెప్తారు? ఏది 4,000 ఎకరానా? ఇప్పుడు మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, పింఛన్ 3,000 ఇస్తాను అన్నాడు, 3,000 పవర్ చేశారు. అయితే ఆయన కట్నం వేసినట్టు అనుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు 116 కనుక పిల్ల కానీ కట్నం వేసినట్టు కాంగ్రెస్ 2,000 అన్నప్పుడు నువ్వు 16 రూపాయలు ఎట్లా పెంచుతావు? మరి నువ్వు 3,000 వేయచ్చుగా ముందుగా, మరి దాన్ని ఎందుకో చేయలేదు. ఇవాళ ఉద్యమకారుడైన ఎందుకు ఇవాళ పిరికడు బియ్యం పట్టుకొని పనిచేసిన ఇవాళ దోషాలు జబ్బడైనాయి. కేసీఆర్ ప్రతి ఢిల్లీ యాత్ర చూస్తా మేము పోయినాం, ఒక్క కార్యకర్తకు పాలకుడు తినేది, ఏ కార్యకర్తకు చూస్తా న్యాయం జరగలేదని ఈ నేను చెప్పగలుగుతున్నా. నేను మాజీ టీఆర్ఎస్ పార్టీ అదే, నా పేరు అంజీరావు, అట్లా భయపడితే నేను కాదు, నేను పక్క కాంగ్రెస్కి వేస్తున్నా, మారినాం, నాతోటి సోదరుడు నాతోటి ఉద్యమదారులు చూస్తా కాంగ్రెస్సే చేస్తాం. ఎందుకు వేస్తున్నాం అడిగినా చూద్దాం, నేను సాటిగా చెప్తున్నాను కదా, మాకు న్యాయం చేయలే, మమ్మల్ని కూడా అరుచుకున్న లేడు. నా 3 సార్లు ఎత్తే ఒకసారి పొత్తుల దయాకరాన్ని గెలిపించినాం, మళ్ళీ ఇప్పుడు 2014 గెలిపించినాం, 14 గెలిపించినాం. మరి ఇప్పుడు చూద్దా ఎత్తే మమ్మల్ని మీటింగ్ చూద్దాం, మమ్మల్ని మందనిస్తున్నట్టు చూద్దా లేదా ఐరాజ్ మీటింగ్ నాడు. అందుకనే నేను పార్టీ మారినా, దాని గురించి ఏం భయపడలేదు. మేము కాంగ్రెస్ పార్టీకే పోయినా చేరిన కాంగ్రెస్కే గెలుస్తాం. మాకు అభివృద్ధి కావాలి, మా పేద జనానికి మంచి చేసినకి ఓట్లేస్తాం. ఇవాళ డబల్ బెడ్రూమ్ అనేది ఒకటి తీసుకోలే, ఒకటి తీసుకోలే, ఒకటి వేయడు. డబల్ బెడ్రూమ్ ఏడిచ్చినావు చూపెట్టు మాకు, ఏం చేసినావు? 24 గంటలు కరెంట్ ఇస్తానని ఇచ్చినావు, ఉన్న బోర్లు అయిపోయినాయి. నేను 7 బోర్లు వేసినా మునిగిన, 7 బోర్లు వేసినా నీళ్ళ సుక్కపల్లె. ఇప్పుడు ఎకరానికి 4,000 ఇస్తా అన్నాడు, 4,000 ఇస్తానని దాన్ని మినిమం పెట్టనుండే. 100 ఎకరాలు గోళ్ళు గుట్టలు కొట్టడానికే వాడిని బొచ్చడు పైసలు పోతున్నాయి, 4 లక్షలు 5 లక్షలు పోతున్నాయి. ఎందుకో ఓ 10 ఎకరాలు ఓ 5 ఎకరాల మినిమం పెట్టనుండే, ఇచ్చింది మంచిదే 4,000 నేను ఒప్పుకుంటున్నా, నాకు సుతో వచ్చినాయి, నేను కాదంటలేను. కానీ కొద్దిగా దాన్ని తగ్గించుకొని ఉండే, ఈ 5 ఎకరాల 10 ఎకరాల లేకపోతే 20 ఎకరాల దాని ఒక ప్లేస్ పెడితే ఉన్నోడే బతుండదు. అది 5 ఎకరాల మాట, మా ఉద్దేశం ఏంటంటే 4,000 సంతోషమే, ఇచ్చేడు కరెక్టే మాకు. కానీ ఇంట్లో ఏదో కట్ చేసి కొద్ది ఇటుకి ఇచ్చితే బాగుండే అనేది నా ఉద్దేశం. అది 4,000 పథకం మంచిగా ఉంది, వాళ్ళు మన కళ్యాణ లక్ష్మీ బాగానే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఉన్నాయి, కానీ కొన్ని చక్కగా జనానికి చేర్చలేవని చూస్తే చెప్తున్నా. అవి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళ ఎవరు పైరగొట్టే వాళ్ళు చేసుకోగలరు. పైరగలతో మా బీదోళ్ళకు మాసు పేదోళ్ళకు న్యాయం జరుగుతలేదు. ఎన్నాళ్ళ నుంచి నేను చేసిన ఉద్యమం చేసి 11 సంవత్సరాలు నన్ను అడిగిన వాళ్ళు లేడు, రూపాయి 10 ఇచ్చినాడు, రూపాయి సాయం చేసినట్టు చూస్తే మాకు లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవేదనతో నేను చెప్తున్నా, మా ఉద్యమకారుడు ఎక్కడున్నానా, మా 5 మండలాలల్లో ఏడా ఉన్నా మేము పక్కా కాంగ్రెస్ పార్టీ చూస్తాం. కాంగ్రెస్ పార్టీ చూస్తా మాకు న్యాయం చేయాలని చూస్తా
సోనియా గాంధీని రాహుల్ గాంధీని కోరుకుంటున్నాం. బాగా మాకు సోనియా గాంధీ అంటే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ఇచ్చింది కదా, ఎందుకు చేయదు? ఒకసారి కేసీఆర్ ఉద్యమం చేసినా కాదంటలేము, చేసినాం తెలంగాణ తెచ్చినాం. ఒకసారి తెలంగాణ తల్లి రుణం తీసుకుంటాం మా అమ్మ కేసీ తల్లి సోనియా గాంధీ ఇచ్చింది ఆ అమ్మకు ఒకసారి వేసి రుణం తీసుకోవాలని మారినాం. నేను చూద్దా చెప్తున్నా, జనంలో చూద్దా కాంగ్రెస్ వేయాలి, కాంగ్రెస్ గెలవాలని చూద్దా నేను చెప్తున్నా. సోనియా గాంధీకి బరాబరి గెలుపు సాధించారు ఆమె కనుక పంపిస్తే నుంచి దంగరావరెడ్డి గారిని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.